ಯೋ ಸಾರಿ ಕುಡಿದ್ರು ಯೋ ಗಣೇಶ್ ಇಸ್ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಶೂಟ್ ಮೀಡಿಯಾ ತಂಡಲ್ಲೋನೇ ವಿನಾಯಕುಡಿಗೆ ಗುರ್ತಿಂಚಿನ ಶ್ರೀ ರಾಮಾಂಜನೇಯ ಯುತ್ವಾಲು ಈ ರೋಜು ವಿನಾಯಕ ವಿಗ್ರಹಾನ್ನಿ తీసుకెళ్తున్నారు మనం వచ్చేసి వినాయకుడిని కొనుగోలు చేస్తున్నాం ఇప్పుడు తెలుసుకుందాం ఏమేమి విధాలుగా ఎన్ని రకాలుగా కలర్ ఎన్ని డిజైన్లు చేస్తున్నారో ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం సో ఇప్పుడు ఈడ గుర్ష షెడ్ ఓనర్ ఉన్నాడు సో ఇక ఇతని దార మొత్తం తెలుసుకుందాం మనం సో చెప్పండి ఎట్లా ప్రిపేరింగ్ మొత్తం ఎట్లా సాధారణంగా ప్రతి సంవత్సరం ఇలా తయారు చేసే విగ్రహం కాకుండా ఈసారి 2023 లో చాలా ఒక వెరైటీ ఒక మంచిగా అనే థాట్ తోని తీసుకొచ్చాం అయితే ఈ వినాయకుడిని చూడండి ఒకసారి శివపార్వతులు మరియు గరుడ ఏనుగు మరియు నాగసర్పం తోని ఎంతో అందంగా ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశాం ए हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग वीडियो वे मैं विनायकड़े पेटबोना स्किप मोतम वीडियो ने कंप्लीट गाइस विनायकड़े मन बुक आलरे 22,000 गाइस विनायकड़ की सो लेट्स स्टार्ट दिस वीडियो गाइस स्किप मोतम कंप्लीट को गाइस थैंक यू गाइस विनायकड़ी पेटाली अंत फर्स्ट आफ् आल स्टेजी अरेंजमेंट अनेवाली स्टेजी अन तरह వినాయకుడు పెట్టి దాని తర్వాత మనం మండపం అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఇప్పుడు స్టేజ్ని అయితే ఫుల్ఫిల్ గా కంప్లీట్ చేయడం సో మనం ఆర్డర్ ఇచ్చేసినాం ఫుల్ఫిల్ గా కంప్లీట్ చేయనికి రమేష్ మేస్త్రితో డిస్కషన్ చేద్దాం ఇప్పుడు హలో రమేష్ మేస్త్రి గారు చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు ఇది మేము వచ్చేసి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయింది సార్ సో చెప్పండి మేస్త్రి గారు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంది అర్ధ గంట అవుతుందా ఇప్పుడు అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది గంట సేపు పడుతుందా సో ఎంత ఎంత పట్టుకున్నారు ఏంది ఇది దీని వచ్చేసి 100,000 రూపాయలు మా కాంట్రాక్టర్ మొత్తం డెకరేషన్ తోటి అంటే ఇన్నే కొడతారా మళ్ళీ ఊరు మొత్తం తిరిగి వస్తారా ఇట్లా చూడండి దోస్తులు ఇదే మన స్టేజ్ లాస్ట్ కి ఫైనల్ గా వచ్చేసి దోస్తులు మన స్టేజ్ అయితే రెడీ అయిపోయింది దోస్తులు మన కోసం ఇప్పుడు విగ్రహాన్ని తెచ్చి పెట్టడం ఒకటే తక్కువ ఉంది దోస్తులు గత సంవత్సరం బడ్ ఎంత పోయింది మొత్తం 100,000 అంటే ఒకటే లడ్డ రెండు లేకుండా రెండు లడ్డ ఏమైనా ఉన్నారా రెండు లడ్డ రెండు లడ్డల సో గైస్ ఇప్పుడు మనం వినాయకుని అయితే కొనుగోలు చేయనికి పోతున్నాం సో కొన్ని వినాయకులు అయితే రోడ్ మీదనే పెట్టారు రోడ్ సైడ్ కే పెట్టేసిర్రు మరికొన్ని వినాయకులు వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఈసారి 2023 లో అద్భుతమైన డిజైన్ తోటి కట్టిర్రు అందులో ఈ తెల్ల వినాయకుడు ఒక రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది 2023 లో అయితే అద్భుతంగా కట్టడం అయితే జరిగింది వినాయకుని ఒక మంచి డిజైన్ తోటి ప్లానడ్ గా డిజైన్ చేసి కూర్చోబెట్టేసిర్రు ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఒక 4-8k వరకు ఉంటది ఇప్పుడు మనం చిన్న వినాయకుల దగ్గర పోదాం ఖచ్చితంగా 2023 ఇలా ఒక 2K నుంచి 3K మాక్సిమం 4K వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి చిన్న గణేష్ ఈ గణేషులకు అయితే మా మినిమం 1500 2000 వరకు మినిమం 2000 ఉంటది అని నేను అనుకుంటున్నా బట్ మనకు ప్రైస్ అడగలేదు సో ఇప్పుడు వచ్చేసి మనం కొనుగోలు చేసే వినాయకుడు గుడిస దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఇప్పుడు మొత్తం వినాయకులను చూద్దాం ఏంది ఎట్లా అనేది అన్ని అడిగి తెలుసుకుందాం వినాయకుల గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం వచ్చేసి మన వినాయకుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇదిగో ఇదే మన వినాయకుని విగ్రహం సో మనం దీన్ని ఎట్లా బయటకు తీసి ఎట్లా తీసుకుపోతారో మీరు చూడండి గాయస్ సో లొకేషన్ వచ్చేసి సీదా అమన్గల్ సుధా హాస్పిటల్ కొట్టిరన్కో రూట్ స్ట్రైట్ గా వచ్చేసి దాని లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రెండు గుడిసెలు అనేవి కనిపిస్తాయి సెకండ్ గుడిసె మన వినాయకుడు ఉన్నది మీరు కూడా కొనాలనుకుంటే తొందరగా వచ్చి కొనేయండి సో మనకు వినాయకుడు ప్రైస్ వచ్చేసి 22K అయితే పడ్డది సో మనకు పంచ వచ్చేసి గ్రీన్ కలర్ లో అండ్ మీరు కూడా ఎంత ఎంత రేట్ లో ఉన్నారు ఏ కలర్ లో వినాయకుడు ఉందో కామెంట్ చేయండి మినిమం ప్రైస్ ఎంతనో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఏ కలర్ లో ఉందో కూడా కామెంట్ చేయండి పిక్కు పంపాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద మెన్షన్ చేశారు డిస్క్రిప్షన్ లో సో దాన్ని ఓపెన్ చేసి మెసేజ్ చేయండి డైరెక్ట్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా మెసేజ్ మీద అయితే రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా తొందరగా ఇస్తా చూడండి గైస్ ఎంత అద్భుతమైన విగ్రహాలు అయితే ఉన్నాయి ఈడ సో ఇప్పుడు మనం మొత్తం తెలుసుకుందాం ఈడ ఉన్న ఓనర్స్ తో మాట్లాడి మొత్తానికి మొత్తం తెలుసుకుని డిస్కషన్ చేద్దాం మళ్ళా మరి ఇంతగా అద్భుతంగా ఉంటదని అస్సలు అనుకోలేదు 2023 లో అయితే బెటర్ వినాయకులు ఇన్నే ఉన్నది సో మనం కూడా ఇన్నే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈడ మీరు కూడా ఒకసారి తిరిగి వెతికి చూడండి సో ఇక్కడైతే మంచి మంచి వినాయకులు
వినాయకులు మంచి డిజైన్ తో నిర్మించడం జరిగింది ఎస్పెషల్లీ మన వినాయకుడు అయితే మామూలుగా లేదు గాయ్స్ మెడిగడ్డ తండాలోనే వినాయకుడిగా గుర్తించిన శ్రీ రామాంజనేయ యుత్వాలు ఈ రోజు వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు అందుకు శుభ సందర్భంగా అందరూ ఆశీర్వదించాలి మనం 9 రోజులు జరుపుకునే ఈ పండుగని అందరూ సుఖ సంతోషంగా జరుపుకోవాలి మంచిగా ఏ గొడవలు జరగకుండా అందరూ మనం దేవునికి మంచి పూజలతోనే అందరూ మనందరం బాగుండాలనే ఆలోచనతోనే ఈ పండుగను మనం జరుపుకోవాలి ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు ఎప్పుడు కలకాలం ఉండేటట్టు అందరూ ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను జై గణేష మన విగ్రహానికి ఎలుక ఉంటది కదా అది మన వినాయకుని పాదానికి కిందనే ఎందుకుంటది అయితే మొత్తానికి మనం ఏమందంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మనం వెళ్ళాలంటే మనము కార్ల ద్వారా బైకుల ద్వారా మనం వెళ్తాం అయితే వినాయకుడు ఏం చేస్తారంటే ఎలుక తన యొక్క వాహనాన్ని వాహనంగా తనకు ఆ శక్తిని సమర్పించి దాని ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏదైనా చేయాలన్నా ఆ వాహనం దానికి వాహనం లేక ప్రసాదించి ఆ వాహనం పైన వినాయకుడు వెళ్తారు అందుకనే ఎలుక ఎప్పటికీ వినాయకుని పాదాని కింద ఉండడం జరుగుతుంది సో మనం వచ్చేసి వినాయకుని కొనుగోలు చేస్తున్నాం ఇప్పుడు తెలుసుకుందాం ఏమేం విధాలుగా ఎన్ని రకాలుగా కలర్ ఎన్ని డిజైన్లు చేస్తున్నారో ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం సో ఇప్పుడు ఈడ బుర్ష షెడ్ ఓనర్ ఉన్నాడు సో ఇక ఇతని ధార మొత్తం తెలుసుకుందాం మనం సో చెప్పండి ఎట్లా ప్రిపేరింగ్ సాధారణంగా ప్రతి సంవత్సరం ఇలా తయారు చేసే విగ్రహం కాకుండా ఈసారి 2023 లో చాలా ఒక వెరైటీ ఒక మంచిగా అనే థాట్ తోని తీసుకొచ్చాం అయితే ఈ వినాయకుని చూడండి ఒకసారి శివపార్వతులు మరియు గరుడ ఏనుగు మరియు నాగస్వరూపంతో ఎంతో అందంగా ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశాం అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ శివపార్వతులు తన కుమారుడైన గణేష్ అతని నెత్తి పైన కూర్చొని మనకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చే విధంగా మరియు గరుడ ఏనుగు అన్ని కలిపి చాలా అందంగా తయారు చేశారు అయితే ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మ నాన్నలు ఎంత మనం ఎంత పెద్దదైనా మనం ఎంత పెద్ద స్థాయికి పోయినా మనం ఎంత పెద్దోళ్ళమైనా అమ్మ నాన్నల కిందనే మనం అన్నట్టుగా ఈ విగ్రహం అందరికి మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా విగ్రహాన్ని అయితే తయారు చేశాము అమంగళ నుంచి అమంగళ సుధా హాస్పిటల్ వెనకాల మనం ఒక షెడ్ లో వచ్చామండి ఇక్కడ చూస్తుంటే విగ్రహాలు చాలా విధంగా కనిపిస్తున్నాయి గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం చాలా డిజైనింగ్ గా కనిపిస్తుంది మంచి ఇది కిరీటం తోటి మన రథాలు ఇవన్నీ ఎలుకలు కూడా బాగానే కనిపిస్తున్నాయి సో నిరసనం అయితే బాగాలేకుండా వినాయకులు అంటే మన తెలంగాణలో ఈ విధంగా లేటెస్ట్ మోడల్ వచ్చినాయి సో ఈ వినాయకులు చూస్తుంటే మనం కొద్దిగా లేటెస్ట్ కనిపిస్తున్నాయి ఉన్నాయి సో ఇక్కడ చూస్తుంటే ఈ వినాయకులు అయితే గత సంవత్సరమే కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నాయి సో అక్కడ చూస్తుంటే వావ్ చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చూస్తుంటే యుగలమే మహాబలం అంటూ భారీగా సాగిపోతున్న శ్రీరామంజనేయ యుద్ధ ఆధ్వర్యంలో అతిపెద్ద వినాయకుడు మెడిగడ్డ తండలోనే తీసుకెళ్లడం చాలా గర్వకారణంగా ఉంది అందుకనే అందరూ ఆశీర్వాదించాలి అందరూ ఆరాధించి అందరూ స్వాగతించాలని నేను కోరుతున్నాను సో ఇప్పుడు మన వినాయకుని అయితే మనం మన మండపం దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాం సో ఇప్పుడు దానికి కావాల్సిన ఒక వెహికల్ని కూడా అరేంజ్ చేసినాం వెహికల్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు మనం బయటికి తీసుకువెళ్ళి మన వినాయకుని అయితే డైరెక్ట్ బొల్లేరులో ఎక్కించి మన మండపం కాడికి అయితే తీసుకుపోతున్నాం హవ్వ హవ్వ ఉంటుంది ఊర్లో ఎంటర్ కాగానే మా హనుమాన్ టెంపుల్ నుంచి గ్రాండ్ గా ర్యాలీ అయితే తీయబోతున్నాం ఒక రేంజ్ ల ర్యాలీ అయితే తీస్తాం సో ఇప్పుడు మనం చేయాల్సింది మన వినాయకుడిని వచ్చేసి మనం బొల్లేరులో అయితే ఎక్కించేద్దాం వెహికల్ అయితే ఎక్కించేసి ఈడ నుంచి వెహికల్ ని మన ఊరికి అయితే తీసుకుపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హనుమాన్ టెంపుల్ కాడపోయి ఇక ఆడ బండే ఆపేద్దాం సో సక్సెస్ఫుల్గా మనం వినాయకుడిని అయితే బొల్లేరులో ఎక్కించేసినాం పూసపెట్టేసినాం ఇక ఈడ నుంచి మనం ఊరికి అయితే బయలుదేరుదాం హనుమాన్ టెంపుల్ ముందుకు పోయి ఇక మన బండిని అయితే ఆడ ఆపేద్దాం थोड़ा हलू चांदो ना ना ईड आउंदी वायर हलू 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 जाडे जाडे आंदे हलू हां जांडे जांडे कोनी ओ लाग जा ना 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 आगो 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 पार जन हलगन पर कोन आ बनी ओके का कोनी 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 हां चलो चलो ఏ బ్రో చాలా సక్సెస్ఫుల్లీ లేకుండా అయితే బండిలు ఎక్కించడం జరిగింది
వినాయకుడిని తీసుకొచ్చి మన హనుమాన్ టెంపుల్ కాడ అయితే ఆపేసిన మీకు ఏడ నుంచి చిన్న ర్యాలీ అనేది కేటాయించడం జరుగుతుంది. బ్యాన్ వాళ్ళు కూడా చిరుగా బ్యాన్ షురు चलो 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 कटुर्रे సో చూశారు కదా గైస్ మనం ఎంత హంగామాగా ర్యాలీ తీసినామో మస్తు అనిపించింది గైస్. ఇట్లా ర్యాలీ తీసుకుంటా మనం వినాయకుడిని తీసుకొస్తుంటే ఊర్లో మొత్తం బ్యాన్ల మీద ఇక బ్యాన్లు ఎవరు కొడుతురబ్బా అని ఊర్లో నుంచి చిన్నపిల్లలు అండ్ పెద్ద మనుషులు కూడా అట్లా తరలి చూస్తారు. సో ఇది ఒక థ్రిల్ గైస్. మీకు ఎట్లా అనిపించిందో మీరు మీ కామెంట్ రూపంగా సో ఫైనల్లీ సక్సెస్ఫుల్ అయిపోయింది. మన గణేష్ని అయితే స్టేజ్ పైన కూర్చోబెట్టేసినాం. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఏమంటే మనం షెడ్యూల్ లాంటిది కట్టేయాలి, మండపం అనేది స్టార్ట్ చేయాలి. మన మండపం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలతోటి కట్టేసి దాని మీద ఒక కవర్ వేసి వాటర్ లోపల రాకుండా కవర్ వేసి మొత్తం డెకరేషన్ పని అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు ఒక 2 అవర్స్ అయినా పడుతుంది. ఎందుకంటే కవర్ కప్పాలి కదా, కవర్ కూడా తెచ్చుకున్నాం, కొత్తది మొత్తం న్యూగానే తెచ్చుకున్నాం.
సో వినాయకుడు మీద ఉన్న కవర్ని తీసేసి బ్యాక్ సైడ్ అయితే కట్టబోతున్నాం. అందుకని నేనైతే వినాయకుడు మీద ఉన్న కవర్ని రిమూవ్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే కవర్ని తీసేసినాం. ఇక ఈ కవర్ని తీసుకుపోయి బ్యాక్ సైడ్ అయితే కట్టేస్తాం. సో మన మండపం అయితే రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సగం అయితే అయిపోయింది, ఇంకో సగం పని అయితే ఉంది. సో దాన్ని కూడా పూర్తి చేసేద్దాం. డెకరేషన్ వచ్చేసి ప్రతిదీ మ్యారేజ్ డెకరేషన్, గణేష్ డెకరేషన్, బర్త్డే డెకరేషన్ ఏదైనా సరే మా అన్న చేస్తుండు. సో ఏమైనా మీకు ఆర్డర్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఐ కెన్ హెల్ప్ యూ. సో సగం డెకరేషన్ అయితే అయిపోయింది, ఇంకా సగం అయితే ఈ రోజుకి అయిపోతుంది. సో గాయస్ మన డెకరేషన్ అనేది రెడీ అయిపోయింది, మన మండపం అనేది నైస్గా కూసుంది, సెటప్ అయితే క్లియర్గా అయిపోయింది. సో ఇదిగో గాయస్ ఇదే మన డెకరేషన్. సో ఇప్పుడు మనం లోపల పోయి చూద్దాం లోపల ఇంటీరియర్ ఎట్లా ఉందో. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా. చూడండి గాయస్ మీరు, అద్భుతంగా ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. నాకు తెలిసి నాకు అనిపిస్తుంది ఎక్సలెంట్గా ఉంది అని అనిపిస్తుంది. సో ఫైనల్ ఇది గాయస్ మన డెకరేషన్, ఎట్లుందో మీరు కామెంట్ చేయండి గాయస్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని చూసినందుకు, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. డెకరేషన్ నచ్చితే ఖచ్చితంగా నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. సో వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్, వాల్యుయబుల్ కామెంట్. థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. వినాయకుడు కనుక మీకు ఫేవరెట్ అయి ఉంటే ఒక కామెంట్ అయితే వాల్యుయబుల్గా ఇవ్వాలని కోరుతున్నా. జై బోలో గణేష్ మహారాజ్కి, కనీసం జై అని అన్నా చాలు. సో గాయస్ ఇది మన వినాయకుడి మండపం డిజైన్, ఈ విధంగా చేసిరు గాయస్ క్లాతింగ్ అండ్ మండపం అనేది. సో వెరీ నైస్, చూడండి గాయస్ మన వినాయకుడు. సో ఆంజనేయ బొమ్మ ఎలుక. సో గాయస్ ఎలుక అయితే ఇంత చిన్నగా పెట్టేసిన. థ్యాంక్ యూ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా మర్చిపోకండి గాయస్. పార్ట్ 2 వీడియో వచ్చేసి దోస్తులు అన్నదానం అయితే చేయబోతున్నాం దోస్తులు, ఆ వీడియోని నెక్స్ట్ అప్లోడ్ చేస్తా దోస్తులు. మీకు ప్రస్తుతానికి ఈ వీడియో ఎట్లా నచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు.